స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మనం గజ దొంగల సినిమాలు ఎన్నో చూసి ఉంటాం. సినిమాల్లో హీరో దొంగతనం చేసి పేదలకు పంచి పెడుతూ ఉంటాడు. మనం అహా ఓహో అనుకుంటాం. కానీ నిజ జీవితంలో వాటిని తలదన్నే దొంగ మన తెలుగు నేలను వణికించాడు. అతడే టైగర్ నాగేశ్వరరావు. అతను స్టువర్టుపురం దొంగ. స్టువర్టుపురం అంటే ఒకప్పుడు దొంగలకి అడ్డ. అయితే స్టువర్టుపురం మొదటి నుంచి దొంగలకు స్థావరం కాదు. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక కాలనీ అది. ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్మెంట్ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. అక్కడకు ఎరుకల వారిని పని కోసం తీసుకువచ్చి బేతపూడి అనే పేరుతో ఒక గ్రామాన్ని ఏర్పాటు చేశారు. మొదట బాగానే వ్యవసాయం చేసుకుని తమలో తాము ఎంతో కొంత బాగానే బ్రతికారు. కానీ విపరీతమైన కరువు రావడంతో తినడానికి కష్టంగా ఉండేది. అయితే అక్కడికి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు అని చెప్పి చాలా మందిని బలవంతంగా అక్కడ బెదిరించి తీసుకువచ్చారు. దీంతో చాలా మందికి స్టోర్టుపురం రావడానికి ఇష్టం లేదు. ఎక్కువ ఎరుకుల వారే ఉన్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు రైలు, రోడ్డు నెట్వర్క్ డెవలప్మెంట్ చేయడంతో వారికి ప్రయాణ మార్గం సులువైపోయింది. కానీ తమ ప్రాంతంలో పని దొరికేది కాదు. అంతా కూలీ చేసుకుని బ్రతికేవారు. లగ్జరీ లైఫ్ ఉన్న వారిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఇక పని దొరకని సందర్భాల్లో కొంతమంది యువకులు చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. అది కాస్త చాలా మందికి సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా ఏర్పడింది. అలా అక్కడ నుంచి దొంగలకి కొదవే లేకుండా పోయింది. దాదాపుగా 250 మందికి పైగానే 6 రోజుల్లోనే క్రిమినల్ కేసులు వారిపై ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. వేరే ప్రాంతాల్లో దొంగతనం చేయడం, రైళ్లు బస్సుల్లో ఇంటికి చేరుకుని దర్జాగా ఏమీ తెలియనట్లు బ్రతికేసేవారు. అయితే ఆ దొంగలందరికీ కూడా అప్పట్లో ఉదయం పూట వ్యవసాయం చేయడంతో పాటు రాత్రి 9 గంటలకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సంతకం చేయాలి. సంతకం పెట్టకపోతే ఆ రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినప్పటికీ ఆ నేరం వీరిపై వేయడం జరిగేది. దీంతో శిక్ష వేసేందుకు స్థానికంగా జైలును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా ఒక కథ. కానీ వీళ్ళలో ఒక గజ దొంగ ఉన్నాడు. ఆ దొంగ గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టోర్టుపురం స్టోరీ గురించి మరో వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక దొంగల్లోనే గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఈయన పేరు చెబితేనే పోలీసులు కూడా హడలిపోయేవారు. 1973 నుంచి స్టోర్టుపురం అంటే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, చెన్నై కూడా ఉనికిపోయేది. స్టువర్టుపురంలో 1973 రికార్డు ప్రకారం 270 మంది కరుడు గట్టిన నేరగాళ్లు ఉన్నారు. వాళ్ళు స్కెచ్ వేశారంటే ఎవరు దొంగతనం చేశారో కూడా ఎవరికి అర్థం కాకుండా చేసి వెళ్లిపోతారు. కానీ అలాంటి దొంగతనాలు స్టువర్టుపురం దొంగలే చేస్తారనేది పోలీసుల అనుమానం. అందుకే ఆధారాలు లేకున్నా సరే హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, రాజమండ్రి, విజయవాడ ఎక్కడ పెద్ద దొంగతనం జరిగినా సరే స్టువర్టుపురంలోకి భారీగా పోలీసులు దిగిపోయేవారు. పోలీసులంటే సామాన్యులకు భయమేమో, కానీ స్టువర్టుపురంలోకి పోలీసులు వస్తే వారికి చాలా సింపుల్ విషయం. పోలీసులు దొంగతనం ఎవరు చేశారంటారు, మేం చేయలేదని వారంటారు. అయినా తీసుకెళ్లి తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేస్తారు. అయినా సరే రూపాయి కూడా దొరకదు, దొంగ నోరు విప్పడు. ఎందుకంటే వందల సంఖ్యలో పెద్ద దొంగలు, వేల సంఖ్యలో చిల్లర దొంగలుంటే ఎవరు ఏ ఏరియాలో దొంగతనం చేశారో వారికే తెలియదన్నమాట. అది వాళ్లకు కూరగాయల వ్యాపారం చేసినంత సులువు. ఎంత జరుగుతున్నా కూడా ఒకే ఒక దొంగ పోలీసులను భయపెట్టేశాడు. అతడే టైగర్ నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావు తండ్రి 2వ పెళ్లి చేసుకుని నాగేశ్వరరావును అసలు పట్టించుకోలేదు. దీంతో జులైగా మారాడు నాగేశ్వరరావు. కానీ ఎవరైనా కష్టంలో ఉంటే దొంగతనం చేసినా సరే ఆదుకునేవాడు. అంతటి మంచి గొప్ప మనసున్న వ్యక్తి. కొంతమంది అతన్ని స్టోర్టుపురం రాబిన్ హుడ్ అని పిలిచేవాళ్లు. కానీ పోలీసులు మాత్రం గజ దొంగ అని పేరు పెట్టేశారు. పేరు ఏదైనా సరే టైగర్ నాగేశ్వరరావు అంటే వణికిపోయేవారు. అది బంగారు షాప్ అయినా బ్యాంక్ అయినా సరే తలుచుకుంటే సులువుగా దొంగిలించేస్తాడు. ఈ రోజు పారిపోవాలి అనుకుంటే చెన్నై సెంట్రల్ జైలు నుంచైనా సరే చిన్న రంధ్రంలో నుంచి కూడా తప్పించేసుకుంటాడు. టైగర్ నాగేశ్వరరావు, అతడి తమ్ముడు గరిక ప్రభాకర్ రావు కలిసి భారీ దొంగతనం చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో టైగర్ నాగేశ్వరరావు గ్యాంగ్ చేసిన బ్యాంకు దోపిడీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1974 10 కిలోల బంగారం, దాదాపుగా 30 లక్షల సొమ్ము, అంటే ఈ రోజుల్లో 100 కోట్లతో సమానం అన్నమాట. దొంగతనం భారీదై ఉండొచ్చు, ఇందులో గొప్పే మంది అనుకుంటున్నారా? సినిమాల్లో కూడా తీయడానికి వీలు లేకుండా దోచేశారు. అయితే దీనికి స్కెచ్ వేసింది ప్రభాకర్ రావు, అమలు చేసేది మాత్రం టైగర్ నాగేశ్వరరావు. మొత్తం 10 మంది, తేడా వస్తే ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. ఈ దొంగతనం జరిగింది సరిగ్గా పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న బ్యాంకులోనే. లోపల ఎస్ఐ స్టేషన్ లో కూర్చొని చూస్తే బ్యాంకు ముందు
ముందు భాగం గ్రిల్స్ లాక్ చేసి ఉండడం కనిపిస్తుంది. ఇదే ఈ దోపిడీ స్పెషాలిటీ. పోలీస్ స్టేషన్ ముందే దొంగతనం చేసి దేశాన్ని వణికించేశారు ఈ గజ దొంగలు. 2 రోజులు ఈ దొంగతనం కోసం వెయిట్ చేశారు. ఆ రోజుల్లో స్టేషన్ లో ఒకే ఒక జీపు ఉండేది, బైక్ కూడా ఒకటే ఉండేది. చాలా మంది కానిస్టేబుల్స్ సైకిల్ మీదే వచ్చేవారు. బ్యాంకు ముందు స్తంభం దగ్గర డిమ్ముగా వెలిగే స్ట్రీట్ లైట్ ఉండేది. స్టేషన్ లో మాత్రం లైట్లు కనిపిస్తూ ఉంటాయి, సిబ్బంది కూడా ఉన్నారు. సెంట్రీ ఎత్తు భాగంలో ఉన్న టవర్ లాంటి రూమ్ లో కూర్చొని ఉన్నాడు. అక్కడి నుంచి చూస్తే ఆ వీధి మొత్తం కనిపిస్తుంది. ఇంతటి ప్లేస్ లోనే దొంగతనం చేయడానికి కారణం ఇదే మెయిన్ బ్యాంక్. ఆ జిల్లాకు సంబంధించిన డబ్బులు మొత్తం ఎక్కడికే వస్తాయి. అయితే ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో టైగర్ నాగేశ్వరరావు గ్యాంగ్ మొత్తం బ్యాంకు వెనుక భాగానికి చేరుకుంది. బ్యాంకు వెనుక ప్రాంతం అంతా చెత్త చెదరం ఉంది. కంప చెట్లతో నిండి ఉన్న ఖాళీ ప్రదేశం కూడా ఉంది. ఒక చోట చిన్న కిటికీ ఉంది, లోపల నుంచి డోర్ వేసి ఉంది. అయితే టైగర్ నాగేశ్వరరావు చాకచక్యంగా ఇనప తీగలతో మూసేసిన భాగం మొత్తం కట్ చేసేశారు. ఆ తరువాత కిటికీ చువల కట్ చేశాడు. డోర్ పగలగొట్టి లోనికి వెళ్లి 1/2 గంటే సమయం మొత్తం దోచేశాడు. తెల్లవారుజామున బ్యాంకు తెరిచేంత వరకు కూడా ఎవ్వరూ గమనించలేదు. అంత క్లీన్ గా కామ్ గా దోచుకెళ్లిపోయారు. భారీగా సొమ్ము పోయిందని చెప్పడంతో పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది అవమానంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అదే పోలీస్ స్టేషన్ ముందు బ్యాంకు లో దొంగతనం జరిగింది. ఎదురు పోలీస్ స్టేషన్ లో అందరూ ఉండగానే ఇక భారీగా సొమ్ము పోవడంతో పోలీస్ స్టేషన్ ముందు జరిగిన దొంగతనం కావడంతో ఉన్నతాధికారులు భారీగా వేటలు మొదలు పెట్టారు. అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచమంతా తుమ్మిందన్నట్టు ఎక్కడ దొంగతనం జరిగినా సరే ఆ రోజుల్లో స్టోట్పురానికి ముందు చేరుకునేవారు. అయితే పోలీసులు చేరుకునేసరికి చాలా మంది పేదవాళ్లకు టైగర్ నాగేశ్వరరావు మొత్తం డబ్బులు పంచేశాడు. బంగారం కూడా తనకు తెలిసిన వారికి ఇచ్చేశాడు. ఇక మరికొంత వేరే ఊళ్ళలో దాచిపెట్టాడు. అంత పెద్ద దొంగతనం కావడంతో స్టోట్పురంలోని 100 మంది దొంగలను అరెస్ట్ చేసి హింస పెట్టారు. టైగర్ నాగేశ్వరరావు దాన్ని సహించలేకపోయాడు. నేనే చేశాను అని ఒప్పేసుకున్నాడు. కానీ టైగర్ నాగేశ్వరరావు గ్యాంగ్ కి అతడికి కూడా ఒక చిన్న అలవాటు ఉంది, అదే బీడీ తాగటం. దొంగతనం చేసే ముందు ఒక చిన్న బీడీ మొక్కను తాగి అక్కడ వదిలేశారు. ఆ క్లూతో పోలీసులు ఖచ్చితంగా ఇది స్టోవర్టపురం పనే అని పట్టుకున్నారు. ఎందుకంటే బీడీలు తయారయ్యే ప్రాంతం ఈ స్టోవర్టపురం పరిధిలోనే ఉంటాయి. వేటపాలెం చీరాలలో ఎక్కువగా బీడీలు తయారవుతూ ఉంటాయి. అలా టైగర్ నాగేశ్వరరావును పట్టుకున్నారు. కానీ 100 మందిని పట్టుకోవడంతో మిగతా వారిని వదిలేయాలని కోరడంతో మొత్తం 14 మందిపై కేసులు పెట్టారు. కానీ సొమ్మును మాత్రం ఒక్క పైసా కూడా రాబట్టలేకపోయారు. మొత్తం పంచిపెట్టమని చెప్పడంతో ఏమీ చేయలేకపోయారు. పైగా టైగర్ నాగేశ్వరరావును టార్చర్ పెట్టేందుకు పోలీసులకు భయం. అతడేం చేస్తాడో అనేది ఎవరి టెన్షన్ వారికి ఉండేది. ఇక టైగర్ నాగేశ్వరరావుని చెన్నైలో ఒక దొంగతనానికి సంబంధించి కూడా అక్కడికి కూడా తీసుకువెళ్లి జైల్లో వేశారు. అక్కడ కూడా శిక్ష పడడంతో చెన్నై జైల్లోనే ఎక్కువగా ఉన్నాడు. 1973 నుంచి 1984 వరకు ఎన్నో దొంగతనాలు చేసిన టైగర్ ఏకంగా చెన్నై సెంట్రల్ జైలు నుంచే తప్పించేసుకున్నాడు. దీంతో పోలీసులకు చిరాకు వచ్చేసింది. ప్రతిసారి అరెస్ట్ చేయడం, అతడు తప్పించుకోవడం, ఇదే కామన్ గా ఉంది. ఇక పోలీసులకు చిరెత్తుకొచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాక టైగర్ నాగేశ్వరరావుని ఎన్కౌంటర్ చేసేశారు. టైగర్ నాగేశ్వరరావుకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె ద్వారానే టైగర్ నాగేశ్వరరావుని కాల్చి చంపేశారు. దీంతో టైగర్ నాగేశ్వరరావు శకం ముగిసింది. కానీ అతని జీవితం మాత్రం ఇంకా మిస్టరీయే. ఎంత డబ్బు దోచుకున్నా తన ఇంట్లో 10% ఇచ్చి మిగతాదంతా కూడా పంచిపెట్టేవారంటారు. ఇదంతా కూడా అతనితో తిరిగిన సన్నిహితులు చెప్పుకొచ్చారు. అందుకే చేసేవి దొంగతనాలైనా పెద్ద పేరు మోసిన గజదొంగ అయినా టైగర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. స్టోవర్టపురం రాబిన్ హుడ్ కనుకే టైగర్ అనే పేరు వచ్చిందనేది ఒక వర్షన్ స్టోరీ. కానీ పోలీసులు మాత్రం దీన్ని అస్సలు ఒప్పుకోరు. ఇక అతను చనిపోయిన నాటి నుంచి ప్రతి ఇంటి ముందు కూడా టైగర్ నాగేశ్వరరావు ఫోటో వేలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు స్టోవర్టపురంలో మాత్రం దొంగతనాలు లేవు. పైగా ఉన్నత విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు. అంతర్జాతీయ ఆటల్లో పథకాలు సాధించి దేశ కీర్తిని కూడా నిలబెడుతూ ఉన్నారు. స్టోవర్టపురం యువత ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరింది. కానీ గత చరిత్ర మాత్రం స్టోవర్టపురాన్ని విడిచిపెట్టడం లేదు. ఏది ఏమైనా టైగర్ నాగేశ్వరరావు చరిత్రలో నిలిచిపోయాడు అని చెప్పాలి. మరి టైగర్ నాగేశ్వరరావు పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.